హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు బీఫై న్యూస్. అప్డేట్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవనాల్లో పల్లె పార్కులను జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ పరిశీలించారు. పార్కుల్లో ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. రైతు వేదిక భవనాలు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం దేగమ్మ గ్రామంలో ఇంటి సర్వేను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. గ్రామాల్లో ఏవైనా అవకతవకలు జరిగితే సహించేది లేదని కలెక్టర్ సీతా పట్నాయక్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కాండ్రకోటలో వందేళ్ల చరిత్ర కలిగిన వంతెన ఏలేరు వరద ఉధృతికి కూలిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయ భూమికి ఈ బ్రిడ్జిపై నుండే రాకపోకలు సాగించాలి. ఈ మేరకు పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వంతెనను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాజ సూరిబాబురాజు, మాజీ డైరెక్టర్ నాని, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట శ్రీనివాసరావు, తేదేప సీనియర్ నాయకులు విశ్వేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ చక్రప్రకాష్, తేదేప నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగైదు నియోజకవర్గాలు దెబ్బతినే బాగానే. దీని ముఖ్య కారణం ఏంటంటే ఏలేరు వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్లాన్ లేకుండా నీరు వదిలిపెడతాం, ఒకేసారి వదిలిపెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బ్రిడ్జ్లు కొట్టుకుపోవడం కానీ గళ్ళు పెట్టుకోవడం కానీ చాలా జరిగినాయి. ఈ పెద్ద కాండ్రకోట పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో మొన్న పెద్ద గండి పడింది, ఒక బ్రిడ్జ్ కూడా ఎలా కొట్టుకుపోయింది. మరి ఎలా ప్రభుత్వం అయితే దీని మీద ఎక్కడ కూడా సీరియస్ కనపట్టలేదు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కొట్టిపోయింది, ఇమీడియట్గా బ్రిడ్జి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ బ్రిడ్జి నాలుగైదు గ్రామాలకి కనెక్షన్ కాక రైతాంగానికి ఉపయోగపడి ఉందా. దీనికి ఇప్పటికే ఏలేరులకు సంబంధించి మోడరైజేషన్ ఏలేరు మోడరైజేషన్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ శాంక్షన్ అయి ఉన్నాయి. వర్క్ కూడా శాంక్షన్ ఉన్నాయి. ఇక్కడే కింద ఒక బెడ్ రెగ్యులేటర్ నేను నా టైంలోనే శాంక్షన్ చేశాను, పరిమితి పెట్టవలసి ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా ఏలేరుకు సంబంధించిన నిధులు తీసుకొచ్చి ఏలేరు ఫేజ్ వన్ ఫేజ్ టూ సంబంధించి నిధులు తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జి కట్టవలసిన అవసరం ఉంది. అధికారులతో ఇప్పటికే మాట్లాడాను, పరిశీలించాలని చెప్పారు. నేను ఇప్పుడు అధికారులతో. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాయదుర్గం తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రాన్ని అందజేశారు. వేరుశనగ పంట ఇతర పంటలకు దిగుబడి లేక నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని నాగార్జున ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్లకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, నరసింహులు, తిప్పయ్య, లోకన, దుర్గన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మన ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మన రైతు సమస్యలపై, రైతు పంట నష్ట పరిహారంపై మన ప్రభుత్వ ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, రాష్ట్రరూపాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాయదుర్గంలో కూడా మన ఈరోజు స్థానిక తహసీల్దార్ దృష్టికి మన రైతు సమస్యల్ని, రైతాంగం పడుతున్న కష్టాలను కూడా ఈరోజు చెప్పుకోవడానికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళీ అనేక మంది రైతులు ఎక్కువ వేరుశనగ పంట వేసి
చరిత్ర మన అనంతపురం జిల్లాలో ఉంది. మళ్ళీ ఇటువంటి తరుణంలో అనంతపురం జిల్లాలో వేరుశనగ సాగు కూడా లక్షల ఎకరాల్లో విస్తారంగా పండిస్తా ఉన్నారు. లక్షల హెక్టార్ల ఎకరాల్లో కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో వర్షము అకాల వర్షాలతో మళ్ళీ చెట్లు ఏపుగా పెరిగి మళ్ళీ నీరు ఎక్కువైపోయి దిగుబడి తక్కువైపోయి ఈ రోజు పంట పండించిన పంట చేతికి రాకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు పొలాల పరిస్థితి చూస్తా ఉంటే వేరుశనగ పంటను మళ్ళీ పెరిగి చూస్తే దాంట్లో ఏమాత్రం దిగుబడి అనేది లేదు. మళ్ళీ ఈ రైతు ఈ పంట పెట్టేటప్పుడు మళ్ళీ అనేక అవసరాలు పడి మళ్ళీ పెద్ద పెద్ద పడవ రైతుల దగ్గరికి పోయి మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ఈ రోజు ఎకరాకి 20 నుంచి 25 వేల వరకు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఏదో పంట వస్తుంది మనకు అనుకూలంగా ఉంటుంది కష్టాలన్నీ గట్టెక్తాయనే తరుణంలో మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో వరుణుడు గణించక. మెదక్ జిల్లా బెల్దుతి మండల కేంద్రానికి చెందిన నాగరాజ్ వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్ చదివాడు. ప్లాస్టిక్ డిస్పోజల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నుండి ఇంధనాన్ని తయారు చేశాడు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో జనరేటర్లలో వాడేందుకు ఈ ఆయిల్ ఉపయోగపడుతుందని అన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ నుండి ఈ రకమైనటువంటి ఇంధనాన్ని తీయడం ద్వారా ప్లాస్టిక్ను నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్లాంట్ పట్టణాల్లో మాత్రమే ఉంటాయని తెలియజేశారు. తెలంగాణలో రూరల్ ఏరియాలో మొట్టమొదటిగా ఇంధనాన్ని ఏర్పాటు చేసి మెదక్ జిల్లాకి ఆదర్శవంతంగా నిలిచారు. మా కంపెనీ శ్రీ ఇంజనీర్స్ అన్న ఆర్గనైజేషన్ మొన్న ఈ మధ్య స్టార్ట్ చేశాము. ప్రస్తుతం ప్లాస్టిక్ కలుషితం ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల యావత్ ప్రపంచం కూడా సఫర్ అయిపోతుంది. దానివల్ల దీన్ని ఎట్లా ప్లాస్టిక్ని ఎట్లా నిర్మూలించాలి అన్న విధానం గురించి కొంచెం ఆలోచించాము మేము. నేను వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్. నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు విబి బసవరావు గారు దీని జనరేట్ అయిన ప్లాస్టిక్ వేస్ట్ అంతా తీసుకొచ్చేసేసి మనం ఈ రియాక్టర్లో డిపోలిమరైజేషన్ రియాక్టర్లు వేస్తాము. దాంట్లో దాదాపు 300 డిగ్రీల వరకు హీట్ అవుతుంది. హీట్ అయిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే వేపర్స్తో మన కండెన్స్ అయిపోయి కండెన్సర్ నుండి రిసీవర్స్ వస్తుంది. ఇక్కడ ఈ రిసీవర్లో ఈ రిసీవర్లో డీజిల్ కలెక్ట్ అవుతుంది. ఇది ఈ వచ్చే ఆయిల్ మన హై స్పీడ్ డీజిల్కు ఈక్వలెంట్గా ఉంటుంది. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో తిమ్మారెడ్డి బస్టాండ్ నుండి మహాయోగి లక్ష్మమ్మ హర్షి వరకు రోడ్డు అధ్వానంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించారు. హైవే కారణంగా రోడ్డు పనులు లేట్ అవుతున్నాయని ప్రజలు తమకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఇక్కడ ఉండే రోడ్ల గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ పంజాపురం ఏరియాలో దాదాపు 40 సంవత్సరాలు అయింది. మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు చూసుకుని వెళ్ళిపోతున్నారు. రోడ్లో ఎవరో పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ పోయేదానికి రాత్రిపూట ఎవరు ఒక లైట్ ఉండదు, ఒక రోడ్ ఉండదు. ఎక్కడ పడతామో తెలియదు, ఏ గుంతలో పడతామో తెలియదు. దీని గురించి ఎన్నోసార్లు చెప్పినా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు ఈ రోడ్లో త్వరలో గవర్నమెంట్తో మాట్లాడి మాకు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాము. అక్కడ ఎక్కువ శాతం ఏమంటే పిల్లలు పెద్దలు డస్ట్ అలర్జీని హాస్పిటల్కి పోతున్నామని చెప్పేసి. సమస్య కాదు, ఎందుకంటే డస్ట్ అలర్జీ అనేది రాదు. ఎందుకంటే మాస్కులు పెట్టుకుంటాం కాబట్టి ఇంకెక్కడి నుంచి వస్తారు డస్ట్ అలర్జీ. మాస్కులు ధరించాలా అన్నీ మామూలుగా ఇప్పుడు కరోనా నుంచి మెయింటైన్ చేసుకుంటే యాభై రాదు. ఓకే, ఏదో చెప్తా ఉంటారు అప్ప పబ్లిక్ చెప్పేదాంట్లో తప్పు లేదు, మేమేమి అనిపించుకునే దాంట్లో తప్పు లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు అనాల్సిందే, మేము వినాల్సిందే, తప్పదు మాకు. ఇదంతా ఏ వరకే కదా అనేది తర్వాత అందరు కదా వాళ్ళు పాపం వాళ్ళు అనేది ఏముంది. ఓకే, ఇప్పుడు ఈరోజు వచ్చాము, ఎన్ని ఏళ్ళు అయిందో పాపం వాళ్ళ బాధ మాకు తెలుసు. ఈరోజు మేము వచ్చాం కాబట్టి ఈరోజు చెప్పగలుగుతా ఉండదు. ఈరోజు మీరు రాకపోతే, వీళ్ళు రాకపోతే, నిలబడకపోతే కూడా ఇది జరగదు. ఇది నాకేం తెలుసు, నేను దేవుడు కాదు కదా, అది చూసుకున్నా ఇప్పుడు నేను వచ్చాను. ఇటు వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా చైతన్యమైంది కాబట్టి వచ్చి చెప్పినారు. ఇప్పుడు మార్నింగ్ వచ్చాను సార్. తర్వాత అదే కాదు పాపం, ఎవరైనా బాధే కదా ఇది. అందుకే ఇప్పుడు ఎట్లా నాకు ప్రాబ్లం ఏం లే, 15th ఫైనాన్స్ ఉంది. ఓకే, 15th ఫైనాన్స్ ధైర్యంగా పెట్టగలుగుతానే నమ్మకం నాకు ఉంది. ఓకే, అదేమో మన ఫండ్స్ అయితే ఏదో లే ఆలోచించే పని. ఓకే, 15th ఫైనాన్స్.
కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విద్యుత్ పథకం గురించి డివిజన్ స్థాయి విద్యుత్ కమిటీ వారితో సబ్ కలెక్టర్ కల్పన కుమారి సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం డివిజన్ లెవెల్ రెవెన్యూ, విద్యుత్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం గురించి తెలియజేశారు. Thank you sir, thank you so much. Our ED town honoring our respected MLA sir. Thank you sir, thank you so much. మెదక్ జిల్లా శివంపేటలో ఇండ్ల సర్వే నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఆకస్మికంగా ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ యొక్క గుర్తింపు కార్డులు అందుబాటులో ఉంచుకుని అధికారులకు సహకరించాలని రవీందర్ కోరారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా మరియు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఇండ్లకు సంబంధించినటువంటి రికార్డు నమోదు చేయడం జరుగుతుంది. సంబంధించినటువంటి ప్రతి ఇంటి యొక్క యజమాని తనకు ఉన్నటువంటి ఆధారాలు పట్టాదారు పాస్బుక్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నంబర్ కానీ మరియు ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ, జాబ్ కార్డు కానీ ఉన్న ఆధారాలు ఆ నంబర్లు ఇవ్వాలి. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు, కేవలం నంబర్లు ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ ఆధార్ నంబర్లు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ధరణి పోర్టల్లో నమోదై వారికి పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఇంటికి సంబంధించిన ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పాస్ పుస్తకం రూపంలో దసరా నుండి అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరూ కూడా, యువకులందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ రికార్డులన్నీ అందించి ఈ యొక్క కార్యక్రమంలో సహకరించవలసింది. రాష్ట్ర స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్ గారు, శ్రీ రవీందర్ గారు వచ్చారు, వారు కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అయ్యప్పరాజుగూడెంలో మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగపాలెం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సందీప్ హాజరయ్యారు. మహిళా సాధికారత దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శాంతారావు, సుమన్ ప్రసాద్, అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా ఉన్నతులు అవ్వాలనే దృక్పథంతో వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ ఈ పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలి, ఆయన ఇచ్చే డబ్బులతో, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క మహిళ ఆ ఇంటికి, ఆ కుటుంబానికి ఒక యజమానితో పాటు ఆవిడ చేయి చేయి కలపాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇంతటి మహత్కరమైన కార్యాలను, సంక్షేమ పథకాలని మనకి మీ అందరికి అందిస్తున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా గాంధీజీ ఏర్పాటు చేశారు సచివాలయ వ్యవస్థను, మన అందరికీ తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇంతకు ముందు మనకి ఏదైనా పని కావాలంటే అందరూ మండల ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి, అక్కడ ఒక రోజంతా కూర్చొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు మన ఇంటి దగ్గరే కూర్చొని మన వాలంటీర్తో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎటువంటి మనకి కావాలన్నా కానీ ప్రభుత్వం నుంచి అది మన ఇంటి దగ్గర కూర్చొని చేసుకోగలుగుతున్నాం. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగు యువత అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలీసుల అనుమతితో ర్యాలీ నిర్వహిస్తుంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తమను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ మేరకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త రెవెన్యూ చట్టం పేరిట అధికార పార్టీ నాయకులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తే అడ్డురాని నిబంధనలతో అధికారులు పర్మిషన్ ఉన్నా కూడా అరెస్ట్ చేయడం ఏమిటి అని ప్రశ్నించారు.
అందరికీ నమస్కారం. ఇటీవల జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటరీ కమిటీలకు 17 మంది అధ్యక్షుల్ని, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల నుంచి నియోజకవర్గ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల దాకా మొత్తం కూడా కార్యక్రమాలను మొత్తం కూడా కమిటీలు వేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాన్ని, మరి ప్రజలకి జరుగుతున్నటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి వైఫల్యాలను అన్నింటినీ కూడా దృష్టి పెట్టుకొని 2022 చివరగానే 2023లో జమిలి ఎన్నికలు రాబోయేటువంటి సందర్భంగా మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతుందో చెక్కు చెదరలేదు, ఎంతమంది ప్రముఖులు పోయినా కూడా దాన్ని పూర్వవైభవం తీసుకురావడం కోసం అందులో భాగంగా ఈరోజు తెలుగు యువత ప్రమాణ స్వీకారం వివిధ అనుబంధ సంఘాల్లో ప్రధానమైంది. తెలుగు యువత ఖమ్మం అనుబంధ సంఘం ఈరోజు ప్రమాణ స్వీకారం. ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ బిల్లుల రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఖమ్మంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు జైపాల్రెడ్డి అన్నారు. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ బిల్లు వలన రైతులు తమ పంటను మద్దతు ధరకు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అన్నారు. చిన్న సన్నకారు రైతులకు ఈ చట్టాలతో న్యాయం జరుగుతోందని జైపాల్రెడ్డి తెలియజేశారు. గవర్నమెంట్ క్లియర్గా కొనుగోలుదారుడు వస్తుండు, దానివల్ల రైతుకు రవాణా ఖర్చు మిగులుతుంది, టైం సేవ్ అవుతుంది. ఒకప్పుడు రైతులు ఏమనాలన్నా మాకు కూడా తెలుస్తలేదు, మరి వాళ్ళకు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. దానిలో భాగంగానే ఈ చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఈ మూడు చట్టాలు ఫార్మర్ ప్రొడ్యూస్ ట్రేడ్ కామర్సు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎసెన్షియల్ కమాడిటీల మార్పులు, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఒకటే మీనింగ్, ఇవన్నీ కూడా రైతు పంట వేసుకున్న సమయం నుంచి పంట పండించి మార్కెట్ పోయేంత వరకు కూడా ఈ మూడు చట్టాలతోని రైతులకు అనుకూలంగా ఉంటుందని చెప్పినారు. కానీ ఈనాడు దేశంలో చాలామంది రైతులను అయోమయం చేస్తున్నాయి ఈ విపక్షాలకు సరైన జవాబు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా నడుము కట్టి ఈరోజు ఇక్కడున్న 33 జిల్లాల్లో ప్రెస్ మీటింగ్స్ పెడుతున్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఏమంటున్నారంటే కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు అయిపోతాయి, ఇది ఒక ఆరోపణ చేస్తున్నారు. దానికి మేమేం చేస్తున్నామంటే పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్ళలక్ష్మి షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట మండలంలోని పలు గ్రామాల లబ్దిదారులకు కళ్ళలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకాలకు కూడా కోత విధించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆరూరి తెలియజేశారు. మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల సంక్షేమం కోరాలి, పేదల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ పథకాలు రూపొందించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు స్వీకారం చుట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. కొత్త రాష్ట్రమైనా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 200 నుండి ఈరోజు 2016 వరకు ఆసరా పెన్షన్ ఇచ్చుకుంటున్న పరిస్థితి, 500 నుండి 3016 వరకు మా వికలాంగుల సోదరులకు పెన్షన్ ఇచ్చుకునే కార్యక్రమం మన కళ్ళ ముందు ఉంది. వర్ధన్నపేట మండలంలో దాదాపు 4000
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని యూపీలో అమలు చేస్తున్నదాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి సంఘీభావంగా మహబూబాబాద్ జిల్లాలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సంఘం విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యుత్ సవరణ చట్టం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించే విధంగా ఉందని ఆ సంఘం నాయకులు సంతోష్ కుమార్ అన్నారు. దీని వలన ఇటు ఉద్యోగులకు అటు రైతులకు శాపంగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర విద్యుత్ చట్టము 2020 పేరుతోని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల యొక్క హక్కును కాల రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అయినటువంటి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు అయినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఏదైతే విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ తీసుకొని దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తూ జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మనము 2000 సంవత్సరానికి ముందే మన రాష్ట్రం లోపల మన మంచి విధానాలు రిఫార్మ్స్ అనే ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మనము మన రాష్ట్రం లోపల అత్యున్నత స్థాయి లోపల మన ప్రతిభ కనబరిచి మన వినియోగదారులందరూ కూడాను విద్యుత్తు 24 గంటల సప్లై ఇవ్వడం జరుగుతున్నాము. మనము మన అందరి కూడాను మనము కరెంటు ఉత్పత్తి లోపల పంపిణీ లోపల ఉత్తమ స్థాయి లోపల మనము రెస్ట్ దేశంలోనే ఉన్నాము. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చేసి మనకు వినియోగదారులకి ఈ ఏదైతే మనకు వస్తుందో డబ్బు వస్తుందో దానికి వినియోగదారులకు కూడా అందే విధంగా ఎవరైతే విద్యుత్ మరి 24 గంటల కరెంటు కావచ్చు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావచ్చు, 100 యూనిట్ల వరకు కూడాను ఎస్సీ ఎస్టీకి ఏదైతే మనము తక్కువ ఫ్రీగా ఏదైతే సప్లై చేస్తున్నామో ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ దీనికోసమని ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో ఉన్నారు. అక్కడ అంతా కూడా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.